అధికార వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా ఓటేయడంతో నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. వారిలో ముగ్గురు నెల్లూరు జిల్లాకు చెందిన వారు ఉండడం విశేషం. వారిలో కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి ఉన్నారు. ఇటీవల కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వైసీపీపై ధిక్కార స్వరం వినిపించడంతో పాటు పార్టీలో నుంచి బయటకు వచ్చారు. ఇక ఆనం రామనారాయణ రెడ్డి అయితే గత 3.5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ విధానాలను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. తాజాగా వారిద్దరి సరసన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డి కూడా చేరారు. ఆయన వ్యక్తిగత విషయాలు, ఇతర అంశాలను బూచీగా చూపి ఆయనకు ఈసారి టికెట్ లేదని బహిరంగంగా పార్టీ పెద్దలే చెబుతున్నట్లు మేకపాటి అనేక సార్లు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గురువారం అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యే తరపున ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీరి ముగ్గురితో పాటు ఉండవల్లి శ్రీదేవి, టీడీపీ అభ్యర్థి పసుమర్తి అనురాధకు ఓటేయడం గుర్తించారు. దాంతో ఆ నలుగురిని సస్పెండ్ చేస్తున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. అంతేకాక వారు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నుంచి కోట్లాది రూపాయలు మురుపులు తీసుకుని వ్యతిరేకంగా ఓటేశారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ సస్పెండ్ తో జిల్లా రాజకీయాల్లో పెను మార్పులకు నాంది అయినట్లయింది. ఇప్పటి వరకు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మాత్రమే టీడీపీలో చేరడం ఖాయమనుకుంటున్న తరుణంలో ఆనం, మేకపాటి కూడా అదే దారిలో టీడీపీలో చేరే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీలో అనుకూలత లేకపోతే మాత్రం జనసేన నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. జనసేన పొత్తుతో టీడీపీ అధికారంలోకి వస్తే సీనియర్ నేతగా, మాజీ మంత్రిగా, ఎమ్మెల్యేగా రామనారాయణ రెడ్డికి మంత్రి పదవి ఖాయమని ఆనం వర్గం ఆశాభావంతో ఉంది. మేకపాటి విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనకు ఈసారి టికెట్ దక్కదన్న నిర్ణయానికి వచ్చాకే చంద్రబాబుతో సంప్రదింపులు జరిపారా, టీడీపీలో టికెట్ కన్ఫర్మ్ అయిందా, అందుకు వారధిగా ఉన్నదెవరు అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. మరో 4 నెలల్లో కోటంరెడ్డి కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు స్వయంగా ఆయన శుక్రవారం తన తమ్ముడు గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరేందుకు చేపట్టిన విజయవాడ ర్యాలీ కార్యక్రమంలో ప్రకటించడం విశేషం. ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, టీడీపీ నేతలు మొదటి నుంచి చెబుతున్నది వాస్తవమేనని నేడు ఈ ముగ్గురు ఎమ్మెల్యేల సస్పెన్షన్ తో స్పష్టమైనట్లయింది. దీంతో నెల్లూరు వైసీపీలో ఈ ముగ్గురు ఎమ్మెల్యేల రాజకీయ జర్నీ ముగిసినట్లయింది. ఈ వరుస పరిణామాలతో రాష్ట్రంలోనే నెల్లూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మునుముందు ఇంకేం జరుగుతుందోనని ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బావాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూరు.